అలాంటప్పుడు అది నవరత్నంలో సక్సెస్ అయిన నవరత్నంగా చూడాలా, లేదంటే అది డొల్లగా మిగిలిపోయిన నవరత్నంగా చూడాలా? అలానే మద్యపాన నిషేధం, ఫస్ట్ మద్యపాన నిషేధం అన్నారు, తర్వాత దశల వారీ మద్యపాన నిషేధం అన్నారు, ఇప్పుడు మద్యపానానికి సంబంధించి ఏ నిషేధం లేదు, యథేచ్ఛగా ప్రభుత్వ సారాయి దుకాణాలే నడుస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ నవరత్నం అమలైనట్టుగా మనం భావించాలా, లేదంటే అది వైఫల్యం చెందినట్టుగా చూడాలా? కాబట్టి ఇందులో అనేక రకాల మినహాయింపులు ఉన్నాయి. వైసీపీ నాయకులు చాలా స్పష్టంగా మేము సక్సెస్ఫుల్గా దీన్ని అమలు చేసామని చెప్తున్నారు, అలానే విపక్షాలు దీన్ని ఖండిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కౌంటర్ స్ట్రాటజీగా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఇదే పథకాలు పేర్లు మారుస్తూ, ఎందుకంటే చాలా వరకు అదే పథకాలు ఉన్నాయి, అందులో కొత్త పథకాలు ఏమీ లేవు. అమ్మఒడి పథకానికి బదులుగా ఆయన తల్లికి వందనం అని ఏదో ఒక మాట చెప్పారు. అలానే గతంలో దీపం పథకం ఉండేది, ఇప్పుడు కర్ణాటకలో 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు కదా, 2019లో కూడా చెప్పారు, అదే తరహాలో 3 సిలిండర్లు ఫ్రీ అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ ఫ్రీ స్కీమ్స్ అన్నీ కూడా యథావిధిగా ఇది ఒక ఎత్తుగడగానే మనం చూడాలి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోగా ఎట్టి పరిస్థితిలో చూస్తానికి అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ నిజమైన మేనిఫెస్టో ఎన్నికల ముందర వస్తుంది, ఎందుకంటే సంవత్సర కాలం ఉన్నందున ఈరోజు కనుక వీళ్ళు మేనిఫెస్టో అనౌన్స్ చేస్తే ఈ అంశాలను కొద్దిగా మాడిఫై చేసి వాళ్ళు కూడా పేర్లు మార్చగలరు కదా. అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పనిచేశారు, పెన్షన్ స్కీమ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ఇస్తామనేటువంటి ప్రకటన చేయగానే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అమలు చేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ నవరత్నాల్లో ఒక సవరింపు చేసుకొని 2000 కాదు 3000 ఇస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వీళ్లపైన ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వంలోకి మేము వస్తే ఈ సంక్షేమం ఆగదు, ఇది యథావిధిగా కొనసాగుతుంది, ఇగో మా మార్కు విధానం ఇది, మా మార్కు పథకాలు ఇవి అనేటువంటి మాట మాత్రమే చంద్రబాబు నాయుడు బయటకు చెప్పారు. అసలైన మేనిఫెస్టో ఏంటనేది తర్వాత చెప్తారు. కాబట్టి ఈ మేనిఫెస్టోల పేరుతో రెండు పార్టీలు కూడా ప్రజలను గందరగోళపరిచేటువంటి ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని మాత్రమే మనం చెప్పగలం. జ్యోతి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల రీత్యా మనం చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది తెలుగుదేశం పార్టీనే. కాబట్టి ఒకవేళ వైసీపీ వైఫల్యాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసి తీరాలి, చేస్తేనే రేపు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. అలాంటి ఎత్తుగడల్లో భాగంగానే ఈ మేనిఫెస్టోలో మ్యాజిక్ చేస్తున్నారు రెండు పార్టీల నాయకులు అనేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. నిజంగానే అలాంటి పథకాలన్నీ చేసేటువంటి ఆలోచన ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఇంకా బెటర్ స్కీమ్స్ తీసుకొచ్చి ఉండేవాళ్ళేమో, కానీ మరి ఇప్పుడు ఇంకా పేదరికం అలానే ఉంది కదా, ఇప్పుడు పూర్ టు రిచ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? కాబట్టి వీటన్నిటికీ కూడా ఆయన కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లలో ఒక కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి అనేక అద్భుతాలు చేసినటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇంటింటికి కొళాయి గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నారు, కానీ ఇంటింటికి మంచినీటి కొళాయిలు ఇప్పటికే వేసి నీళ్లు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, సాగునీటి స్థిరీకరణ, తాగునీటి స్థిరీకరణ, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగేటువంటి పథకాలను కూడా ఇక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి, అలానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం, ఇలాంటి అనేక అంశాలని పక్కనే ఒక నిజమైన నిర్ధారణమైనటువంటి నమూనాగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు ఆ అంశాలను పరిగణనలోకి కూడా తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎందుకున్నారనేటువంటి ప్రశ్నకి ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవి చెప్పకుండా మేనిఫెస్టోల పేరుతో మీ మేనిఫెస్టో కంటే మా మేనిఫెస్టో బెస్ట్ అనేటువంటి రీతిలో, అది టిష్యూ పేపర్ అనేటువంటి రీతిలో ఈ మంత్రులు మరీ హోదాను తగ్గించుకొని ఆ టిష్యూ భాష మాట్లాడడం అనేది ప్రజలకు ఇంకా యావగింపుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటికీ సరైనటువంటి సమాధానం చెప్పడానికి ఇంకొక 1 ఏడాది సమయం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వచ్చే ఫిబ్రవరి మార్చి నాటికి కనుక అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంసిద్ధులై ఉండాల్సినటువంటి సంకేతాలు ఇప్పటి నుంచే ఈ రెండు రాజకీయ పార్టీలు ఇస్తున్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. జ్యోతి, అయితే ఇదంతా గమనిస్తే ఈ 4 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక సుస్థిరమైన పాలన ఏపీ ప్రజలకి అందించగలిగింది అని చెప్పొచ్చా? ప్రభుత్వం సుస్థిరంగా ఉంది, పాలన విషయంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 151 నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి అఖండ మెజారిటీ గెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని కూల్చేవాళ్ళు కానీ రాల్చేవాళ్ళు కానీ కనీసం కదిపేవాళ్ళు కానీ ఎవరూ లేరు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వచ్చినటువంటి బలం అలాంటిది. కాబట్టి ప్రభుత్వం సుస్థిరంగానే ఉంది, పాలనలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. మొదటి రోజు నుంచి మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి కూడా వ్యక్తిగత ఎజెండా, కక్షలు, కార్పణ్యాలు, తిరగదోడేటువంటి ధోరణులు, రివర్స్ మెకానిజమ్స్, వీటి మీదే ఫోకస్ వెళ్ళింది. కానీ ఈ కొత్తగా పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు నేనేం డైరెక్షన్ ఇవ్వగలను, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేటువంటి క్రమంలో రాబోయేటువంటి 25 ఏళ్లకి లేదా 50 ఏళ్లకి ఎటువంటి దిశానిర్దేశం చేయగలుగుతాము, రేపొద్దున నా పాలన ముగిసిన తర్వాత నా హయాంలో ఒక అద్భుతం జరిగిందని చెప్పుకోదగినటువంటి ఒక నిర్మాణం కానీ ఒక నిర్ణయం కానీ ఏముంది అంటే
అంతా శూన్యం. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గతుకులమయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రహదారులపైన ఆ మధ్యకాలంలో ఉద్యమాలు జరిగినాయి. ఇప్పటికి కూడా అనేక స్టేట్ రోడ్స్ ఇప్పటికీ అటువంటి పరిస్థితి, అటువంటి గతుకుల పాలన మాత్రమే జరిగింది. ప్రభుత్వం మాత్రం సుస్థిరంగా ఉంది, పాలన మాత్రం గతుకులమయంగా జరిగింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, ఒక ప్రత్యామ్నాయ శక్తి కోసం చూసేటువంటి పరిస్థితి. అవకాశం అవసరం వచ్చినటువంటి సందర్భంలో గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. 4 ఏళ్ల పాలన తర్వాత కూడా సమీక్షలు జరగకుండా యథాతథమైనటువంటి నిర్ణయాలతో కనుక ముందుకు వెళితే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగలడం ఖాయం. అందుకనే 175 అనేటువంటి మాట గాయమైపోయింది, మాయమైపోయింది. ఆ మాటను ప్రస్తావించేటువంటి ధైర్యం కూడా ఈరోజు కనిపించడం లేదు. ఎందుకంటే అనేక కారణాలు ఇందులో ఉన్నాయి. విపక్షం బలహీనపడిందా లేదా విపక్షం బలపడిందా లేదా మరికొన్ని పక్షాలు లాభపడ్డాయా లేదా అన్ని పక్షాలు కలిసి వస్తే అధికార పక్షం నష్టపోతుందా అనేటువంటి విషయాలను పక్కన పెడితే అధికార పక్షం మాత్రం బలహీనపడింది. నిర్ణయాలు అమలు చేసేటువంటి క్రమంలో అనేక వైఫల్యాలని చవిచూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత ప్రతిష్టలకు పోతున్నటువంటి వాతావరణం దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అత్యంత ఇబ్బందికరమైనటువంటి సందర్భంగానే మనం చూడాల్సి ఉంటుంది. అంటే మరోసారి ఇదే ప్రభుత్వం మాకు కావాలి అని అనిపించగలిగేటటువంటి సంకేతాలను ప్రజల్లోకి పంపించడంలో వైఫల్యం చెందింది అని అనుకోవచ్చా దీన్ని బట్టి? వాస్తవానికి ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ఒకే ప్రభుత్వం అనేక దశాబ్దాల పాటు కొనసాగేది ప్రజాస్వామ్యం కాదు, అది బానిస మనస్తత్వంతో కూడినటువంటి పాలితుల స్వామ్యంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యం కనుక వికసించాలంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అనేటువంటి వాతావరణం ఉన్న చోటే అభివృద్ధి ఫలాలు ఎక్కువగా ఉన్నాయి, అవినీతి మూలాలు పూర్తిగా నిర్మూలించబడ్డాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఒక ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయనకు వయసు ఇంకా 40 ఏళ్ళు ఉంది కాబట్టి 40 ఏళ్ళు ఆయనే సీఎం అనుకుంటే అది రాచరికం అవుతుంది లేదా నియంతృత్వం అవుతుంది, నిరంకుశం అవుతుంది. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకి కొన్ని చాయిస్లు ఉంటాయి, ఆ చాయిస్ల ప్రకారం నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే అమెరికా లాంటి పురాతనమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో కూడా 2 టర్ముల కంటే ఏ నాయకుడు కూడా అధికారంలో కొనసాగడానికి అవకాశం లేకుండా రాజ్యం